ఇక తెలంగాణలో ఐదు వందల గ్రామాలు సబ్మర్జ్ అయినట్టు తొమ్మిది మంది చనిపోయినట్టు తొంభై రెండు చెరువులు కట్టలు డ్యామేజ్ అవుతున్నట్టు అంచనా ప్రకారం మూడు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరుగు జరిగినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇవి ఇంకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెరిగే ఆస్కారం కూడా ఉన్నది రోడ్లు తెగిపోతున్నాయి పంటలు నాశనం అవుతున్నాయి బ్రిడ్జులు కొట్టుకపోతున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి ఎక్కడనైతే వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టినరో అక్కడ అవి మునిగిపోతున్నాయి మనుషులు లేరు అందులో ఫస్ట్ టైం డబల్ బెడ్రూమ్ కట్టినాక ఇయ్యనందుకు కొంచెం రిలీఫ్ ఉన్నది అన్ని డబల్ బెడ్రూమ్ సైట్లు అన్ని లోలయింగ్ మునిగిపోతున్నాయి ఆ కట్టిన జాగాలు కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో కట్టలే అన్నీ లోలయింగ్ మన నిజామాబాద్లో కలెక్టరేటు లోలయంగా ఎప్పుడు మునిగిపోతుంది ఇక తక్షణమే ముఖ్యమంత్రి గారిని రెండు రెండు గంటలు రెండు రెండు గంటల ప్రెస్ మీట్లు బంద్ చేసి కనీసం రెండు గంటలు రివ్యూ చేయమనాలి రోజు అసలు ఇరిగేషన్కి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు దాని మీద ధ్యాస పెట్టాలి మనకి ఇరిగేషన్ మంత్రి ఎవరండి అది నాకే తెలియదు అనుకో మీకు కూడా తెలియదా ముఖ్యమంత్రి అందుకనే లేదు కోఆర్డినేషన్ ఇలా ఇరిగేషన్ అంటే పైసలు తప్ప అది ఒకటే సబ్జెక్ట్ ఇక వేరే సబ్జెక్ట్ తెలియదు ఇలా ముఖ్యమంత్రి సొల్లు కబుర్లు బాని మురుగుడు చేసి రోజు ఏడెనిమిది గంటలు రివ్యూ చేయండి